మెకానిక్ మూవీ. ఫస్ట్ హాఫ్ చూడండి, ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా చూడాలనిపిస్తుంది. చిన్న మూవీ అయినా కానీ ఒక్కసారి థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మీరు సెకండ్ హాఫ్ అట్లా కూర్చోబెట్టేస్తారు. 20 మినిట్స్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఎంత ఎంత చిన్న సినిమా కానీ ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీరు క్లాప్స్ కొట్టకుండా మీరు థియేటర్ నుంచి బయటకు రారు. అంటే చూశాను మెకానిక్ మూవీ. మూవీ అసలు ఏమన్నా కాన్సెప్ట్ అన్న చాలా కొత్త కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంత ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళడం అనేది నిజంగా గ్రేట్. హీరో గారు సాయితేజ గారు కొత్త అయినప్పటికీ చాలా చాలా బాగా చేశారు. ఆ ఎమోషన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. డైరెక్టర్ గారు మంచి డైలాగ్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానీ ఒక మంచి కథతో వచ్చారనమాట. ఇది చిన్న సినిమా అయితే కాదు, చాలా మంచి స్టోరీ ఉన్న డెప్త్ ఉన్న స్టోరీ అనమాట. ఒక పల్లెటూరులో జరిగేవి అన్నీ చాలా క్లియర్గా చూపించారనమాట. ప్రెసిడెంట్ సీన్స్ కానీ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా లాస్ట్ 10 మినిట్స్ అయితే ఎవరు సీట్లలో కూర్చోరనమాట. అయ్యా ఇప్పుడు మెకానిక్ మూవీ చూసి వచ్చాను. కొత్త హీరో అసలు నిజంగా ఏమన్నా యాక్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. ఒక మెకానిక్గా ఖాళీగా చిల్లరగా తిరిగే కుర్రాడు, ఊరు కోసం ఫ్లోరైడ్తో సమస్యలతో చాలా బాధపడుతున్న ఊర్లు చాలా ఉన్నాయి. అలాంటి ఊర్ల కోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా రావడం నాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్లో సాంగ్ అయితే మాత్రం నిజంగా కంట తడి పెట్టించింది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కళ్ళీలు పెట్టుకున్నారు భయ్యా. నిజంగా నేనైతే ఈ లెవెల్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ బంపర్ హిట్. ఈయన ఎవరో నాకు తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ సినిమా స్క్రీన్ పైన చూశాను, 70 mm స్క్రీన్ పైన చూశాను. రెండు విషయాలు చెప్తాను. సో ఒకటి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు ఎక్కడ కూడా కనపడలేదు. ఏది కనపడలేదు అంటే ఆ శ్వాస తీసుకుంటారు కదా, ఇవన్నీ కనపడకుండా అదొక పార్ట్ నాకు నచ్చింది. సూపర్ కాదు ఒక యాక్షన్. డెత్ సీన్లో కూడా ఒక సీన్ ఉంటుంది, ఎక్కడ కూడా మళ్ళీ ఆయన నిజంగా ఒక ఆర్టిస్ట్ అనేటువంటి వాడు. ఇది ఒక హాలీవుడ్లో చూశాను, ఒక పర్సన్ చనిపోయాడంటే నిజంగా చనిపోయాడా అనిలా చేశా అని చెప్పి ఒక కాలం కూడా చదివాను. నాకు అవకాశం ఇచ్చి నేను కూడా యాక్టింగ్ చేసేవాడిని కదా. సారీ 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 ఓకే మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. సో ఇక్కడ నా స్క్రీన్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అండి? డైరెక్టర్ గారితో ఫస్ట్ మూవీ, సో ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. కొంచెం గట్టిగా మాట్లాడారు మేడం. మెకానిక్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఎమోషన్ హిట్ అనమాట. సో హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్పెషల్గా చెప్పండి, నాకు తనుకల పరంగా యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ హీరోయిన్ నీరోష గారు యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. అసలు షీఈస్ ఎక్సలెంట్. సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు నిజంగా నచ్చింది. అండ్ రివ్యూ అని కాదు కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రిప్ట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, క్లైమాక్స్ సాంగ్ కానీ, నచ్చేసావే సాంగ్ కానీ, అండ్ ఇంటర్వెల్లో ఫైట్ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, టు బి ఆనెస్ట్, అంటే బేసిక్గా అందరూ ఏమనుకుంటారు అంటే చిన్న సినిమా కదా ఏముంటుంది ఏం చూస్తామని అనుకుంటారు, కానీ నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. హూ వాచ్ దిస్ మూవీ? థ్యాంక్ యూ. రైట్, అందరికీ నమస్కారం. మెకానిక్ సినిమా, ట్రబుల్ షూటర్ సినిమా చాలా బాగా ఉంది. దర్శకుడు ముని సహేకర్ గారు ఈ సినిమా చిత్రీకరణ చాలా బాగా చేశారు. డిఓపి కెమెరా విన్యాసాలు చాలా బాగా ఉన్నాయి. దీంట్లో ఫైట్లు కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ బాగా చేశారు. పాటలు బాగున్నాయి. పాటలకు ముందే చాలా ప్రజాదరణ పొందింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాగే దీంట్లో నటీనటులు కూడా చాలా బాగా చేశారు.